ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రభువా, ప్రభువా, నాకు ఓర్పు కావాలి ప్రభువా, నాకు సహనం కావాలి ప్రభువా, నాకు సహనం దయచే ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓర్పు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఓర్పు కావాలి, ఓర్పు కావాలి, ఇప్పుడే కావాలి. దేనికోసం ప్రార్థిస్తున్నాడు? ఓర్పు కోసం. కానీ ఏమంటున్నాడు? ఇప్పుడే కావాలి. అంటే దేవుడు జవాబిచ్చేంత వరకు మనోడు ఒచ్చుకోడు, ఇప్పుడే కావాలి. ఇలా ఉంటాయి మన ప్రార్థనలు. మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. మన సమయంలో వచ్చేసినట్లయితే పరిపూర్ణమైన జవాబును చూడలేము, ఆయన సమయంలో వచ్చినట్లయితే అద్భుతమైన జవాబును చూస్తాం. అమృతము ఆలస్యము విషము అమృతము. ఒప్పుకుంటారు దీన్ని? దేవుని విధానంలో, దేవుని చిత్తంలో నీ జీవితంలో ఆలస్యము ఆశీర్వాదము, అద్భుతమైన ఆశీర్వాదము. ఆలస్యం అవుతుందని దిగులు పడద్దు, ఆలస్యం అవుతుందని చింతించవద్దు. పానదాయకుని యొక్క ఆలస్యము యోసేపుకు ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు ఏదైతే నీకు ఆలస్యంగా దాపరించింది అనుకుంటున్నావో అది దేవుడు ఆశీర్వాదంగా మార్చడానికే ఆలస్యము చేస్తున్నాడు. మొదటిగా పానదాయకుణ్ణి మనం బైబిల్లో చూసినప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా పానదాయకుణ్ణి మనం చూసినప్పుడు నెహెమియా జీవితాన్ని మనం చూస్తాం. నెహెమియా పానదాయకుడు, గిన్నె నందించువాడు, బహునమ్మకస్తుడు, బహు యథార్థవంతుడు. ఈరోజు దేవునికి యథార్థవంతులు కావాలి. ఒక రాజుకు నమ్మకస్తుడు కావాలి, యథార్థవంతుడు కావాలి, సమయోచితమైన జ్ఞానం కలవాడు కావాలి, సమయస్ఫూర్తి కలవాడు కావాలి. అలాగే దేవునికి కూడా, దేవుని బిడ్డలమైన మనము యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, సమయోచితమైన జ్ఞానము కలవారిగా, సమయము ఎరిగిన వారిగా ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్న దీవెనలు పొందుకోకపోవడానికి ఒక ప్రధానమైన కారణము నువ్వు నమ్మకస్తుడు కాకపోవడమేనేమో. నీ మాటల్లో నమ్మకత్వం కరువైంది, నీ చేతల్లో నమ్మకత్వం కరువైంది. కాబట్టి నీ యజమాని నిన్ను నమ్మటంలా, కాబట్టి నీ భర్త నిన్ను నమ్మటంలా, నీ భార్య నమ్మటంలా, బిడ్డలు నమ్మటంలా. కాబట్టి నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్టుగా ఏ మాత్రము అభివృద్ధిని చూడలేకపోతున్నావు. కనీసం ఈరోజు నుంచి అయినా నమ్మకస్తునిగా, యథార్థవంతునిగా జీవించే ప్రయత్నం చేస్తావా? ఈరోజు దేవుడు మనల్ని గమనిస్తున్నప్పుడు, మన వైపు చూస్తున్నప్పుడు ఇతడు బహు యథార్థవంతుడు, బహు నమ్మకస్తుడు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, పానదాయకుని గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం. మొదటిగా అతడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు, మెలకువ కలవాడు, ఎప్పుడు రాజుకేది అవసరమో గ్రహించేవాడు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ కుటుంబ క్షేమము కొరకు యథార్థతను కలిగి ప్రవర్తించాలి, నీతి కలిగి జీవించాలి, సమయోచితమైన జ్ఞానం కలిగి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించగలగాలి. అంతేకాకుండా ఆ అవసరాన్ని తీర్చడానికి తగిన సిద్ధపాటు ఉండాలి. అట్టి జీవితం మాకు దయచేయమని, ఉన్నతమైన ఆత్మీయతను అలాగే ఉన్నతమైన స్థితిని, గతిని మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.